Hello viewers, welcome back to Aadya Media. Neenu me Priya. Ee roju manato AP politics discuss cheyadaniki senior journalist Imandi Ramarao garu manato unnaru. Ayantho maatladam. Namaste sir. Namaste ma'am. So chusukunnatlayite monna Kattipudi baharanga sabhallo Pawan Kalyan garu konni maatalu chepparu. Avu koncham satirical ga unnayi anamata. Avunu. First Pawan Kalyan garu oka cheppu chupicharu. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు రెండు చెప్పులు చూపించారు. దానికి మళ్ళీ రివర్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మొన్న నేను అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి పూజ కోసం అని వెళ్ళాను, పూజా కార్యక్రమం అనంతరం నా చెప్పులు కనిపించలేదు, నేను చాలా వెతుక్కున్నాను, అసలు ఏమైపోయాయి చెప్పులని, నేను చాలా ఆశపడి కొనుక్కున్న చెప్పులు అవి అని వెతుక్కున్నాను, ఎక్కడ దొరకలేదు. తర్వాత నా స్నేహితుల బృందం ఎవరో నాకు వాట్సాప్ లో వీడియో పెట్టారు, ఇలా నీ రెండు చెప్పుల్ని వైఎస్ఆర్సీపీ నేతలు టీవీలో చూపిస్తున్నారు అనేసి, ఇంత రాజకీయాల్లో ఉండి మీరేంటి చెప్పులు దొబ్బేయడం నీచంగా ఉంది, అవి నేను చాలా ఇష్టపడి కొనుక్కున్న చెప్పులు, దయచేసి నాకు తిరిగి ఇచ్చేయండి అంటే మనవి చేసుకున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇది ఎలా ఉందంటే, ఒక మూర్ఖులు చేస్తారు. ఆయన ఏదో కడుపంట ఆయన భార్యని అన్నారని, అంటే పవన్ కళ్యాణ్ ఆయన తల్లి అన్నారని ఆ కడుపంటతో ఏదైనా మాట్లాడచ్చు. ఆయన మాట్లాడుతుంటే నేను మాట్లాడడం ఏంటి? నేను మాట్లాడకూడదు కదా, నన్ను ఎవరు ఏమనలేదు. నేనెందుకు కేవలం ఎవరినో సంతోషపరచడం కోసం నేను మాట్లాడడం ఎందుకు? అంతే కదా. ఇప్పుడు పేరు నాని చేసింది అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖంలో ఆనందం చూడడం కోసం నువ్వెందుకు అంటే తగుదినమ్మంటూ వస్తావు అన్నిటికీ? నీకు నీకేం అధికారం ఉంది నీకు? ఆయన అందుకే సర్కాస్టిక్గా వ్యంగ్యంగా నా చెప్పులు కనిపించడం లేదురయ్యా, రెండు చెప్పులు పోయినాయి, మరి ఎవరికి తీశారు, మరి మధ్య ఇటీవల వాట్సాప్లో రెండు చెప్పులు చూశాను నేను, దయచేసి నా చెప్పులు నాకు ఇచ్చేయండి అంటే ఎదవాను దొంగతనం చేస్తావు. ఒక రాజకీయ నాయకుడిగా ఉండి చెప్పులు దొంగతనం చేయడం ఏంటి అంటే, ఐడియాలజీ దొంగతనం చేశారు కదా అనే ఉద్దేశం వచ్చేలాగా చెప్పాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే రాజకీయాల్లో అలా మాటకు మాట ఇవ్వకపోయినట్టు ఏమవుతుందంటే, వాళ్ళు రిచ్చిపోతారన్నమాట. అలా మాటకు మాట ప్రస్తావించి దెబ్బకు దెబ్బ తీపోయినట్టయితే ఈనాటి రాజకీయాలకు ఎవరు పనిచేయరు. ఒకప్పుడైతే తప్పు అవుద్ది, కానీ ఇప్పుడు అలా కాదు. దెబ్బకు దెబ్బ అంటే కన్నుకు కన్ను పన్నుకు పన్ను కత్తికి కత్తి అంటారు చూసావా, అలా ఉండబట్టే ఈరోజు రేపటి తరానికి నాయకుడిగా మిగిలిపోతాడు పవన్ కళ్యాణ్. అది అందుకనే చెప్పాడన్నమాట. అంటే వీరు ఏది అనుకుంటున్నారు, ఇక్కడ పేర్ని నాన్న అలా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి సంబరం పడిపోయినట్టయితే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నా కొడుక్కి తప్పకుండా సీట్ ఇస్తాడు, నా కొడుకు ఏదో మంత్రి అయిపోతాడని ఏదో ఊహాగానాలు ఉంటాయి కనుక అదేదో ఆలోచన వక్రించి ఆలోచన వికటించి ఇలా మాట్లాడడం జరిగింది. కానీ నిజాలు ముందుకుంటాయి, ముందు తెలుసుకోవాలన్నమాట. జరిగిన దానికి చాలా బాధపడే రోజు అతి తొందరలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు మరి అసలు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే మళ్ళీ ఏముంది, అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా లేదా? అసలు తప్పకుండా వస్తాడమ్మా. ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి నిజమైన నాయకుడు ఎవరున్నారు చెప్పండి ఒకరిని. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో పురాతనంగా మా చిన్నప్పుడు చూసామన్నమాట, ఆస్తులన్నీ తగలేసుకొని ఇల్లు ఆకిళ్ళు అమ్మేసుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు డబ్బు పంచేవాళ్ళని ఎప్పుడో మా చిన్నప్పుడు. ఇప్పుడు నా 72 ఏళ్ళు, అంటే నా చిన్నప్పుడు అంటే 10-12 అంటే ఊహ తెలిసి తెలియని సమయంలో మా చిట్టువాడు సార్ కమ్యూనిస్టు పార్టీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉండేది. ఆ గుజ్జు రామనాయుడు అని చెప్పేసి గుడివాడలో ఒక లీడరు, వాళ్ళు ఏం చేసేవారంటే ఉదయం లేచినట్టయితే పార్టీ ఆఫీస్కి వచ్చేసేవారు. జేవీకే వల్లభరావు అని ఉండేవాడు అన్నమాట. వీళ్ళందరూ ఎలాగుండే, అలాగే గిడుసూరు అప్పారావు అని ఒకటి ఉండేవాడు అన్నమాట. వీళ్ళందరూ ప్రాపర్టీలు సంపాదించలేదు, జనమే వాళ్ళ తాలూకు సంపద, జనంతోనే ఉండేవారు అన్నమాట. అలాగా ఉండేవారు. కానీ అట్లాంటి వాళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఎవరు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు లేరు. మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ తన తాలూకు సంపాదన అంతా అమ్మేసుకొని పిల్లల పేరున వేసినటువంటి దాన్ని ఏమంటారు ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా విత్డ్రా చేసేసి ఇది ఇంత ఇన్ని కొంత ఇన్ని కోట్ల రూపాయలు ప్రజలకే పెడుతున్నారంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ఇటువంటి రాజకీయ నాయకుడు లేరు. కనుక ఖచ్చితంగా ఆయన నాయకుడు అవుతాడు, లీడర్ అవుతాడు.
కానీ మరొక వైపు ఏమో పవన్ కళ్యాణ్ గారి అబద్ధాలు హద్దులు దాటుతున్నాయని కూడా కొన్ని స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అవును, వాటికి ఏమంటారు? అంటే స్టేట్మెంట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా, ఇంకా బయట వాళ్ళు ఎవరు ఇవ్వలేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పవన్ కళ్యాణ్ అబద్ధాలు శృతులు మించుతున్నాయి అనొచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడికి అసలు పరిపాలన సామర్థ్యం లేదు, ముసలివాడు భయమర్చి అన్నీ మర్చిపోతున్నాడు, ఏమి చెప్పలేకపోతున్నా అనొచ్చు. వాళ్ళ ధ్యేయం అదే కదా, చంద్రబాబు నువ్వు ముసలైపోయావు, నువ్వు పరిపాలన పని రావు, నువ్వు ఇంట్లో కూర్చో అన్నాడన్నమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే సినిమాల్లో హీరోయిన్తో వేషాలు వేసుకున్నాడువి, నువ్వు ఎందుకురా పనికి వస్తావని ఇలాగ మైండ్ గేమ్ ఆడి మానసికంగా గాయపరచడమే కదా వాళ్ళకి కావాల్సింది, అదే చేస్తున్నారు. అది కొందరు కొత్త ఏముంది, నేను ఏదో విధంగా గాయపరచాలి అంటే తప్పు చేయడం వేరమ్మా, నేరం చేయడం వేరమ్మా. గాయపరచడం అంటే ఆ గాయాన్ని ఎవరు మానపలేరన్నమాట, ఆ గాయం గుండెల్లో ఉండిపోతుంది. అది చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా చంద్రబాబు నాయుడిని ముసలాడు అంటారా? ఇప్పుడు అలా కాదు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు రాజశేఖర రెడ్డిని ముసలాడు అన్నారా? అంతకుముందు మినిస్టర్లు ఉన్నారు వాళ్ళందరూ ముసలాడు. మోడీ చంద్రబాబు నాయుడిని ముసలాడు అన్నవాడు మోడీని అమిత్ షా నను అని చూడు, అరే ముసలాడా మోడీ అను, అరే ముసలాడా అమిత్ షా అను, అప్పుడు బాగుంటుంది. నీకు గుండె జరిగి ఉన్నట్ట మనం మేము అనుకుంటాం. అంతేకాని వాళ్ళు అనలేంది వీళ్ళు ఎందుకు అనడం దండగా, మంచిది కాదు అది. రేపు మా తాలూకు విద్యత, మా తాలూకు సాగు సంస్కృతి బయటపడుతుంది అన్నమాట. కానీ ఈ సెటరికల్ వేలో అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంతేనమ్మా, మరి వాళ్ళు మాట్లాడే ఎంతవరకు కరెక్టు? వాళ్ళేమో పవన్ కళ్యాణ్కి ముగ్గురు పిల్లలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ తల్లి ఇది, పవన్ కళ్యాణ్ ఇంకేదో బంధువులు ఇది, అలా మాట్లాడతా? రోజా మాట్లాడిన మాటలు విన్నావా? తర్వాత ఏమో వీళ్ళు మాట్లాడే మా కొడాలి నాని మాట్లాడిన మాటలు విన్నావా? అరే అసలు నిజంగా అజాత శత్రువు మన రజనీకాంత్ వచ్చినప్పుడు అంత ఘోరంగా మాట్లాడారే, దాని గురించి నీకు ఆలోచించలేదా నువ్వు? అలా మాట్లాడచ్చా? పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, ప్రత్యర్థులు వాళ్ళ మాట అంటే ఆ మాట మాట సమాధానం చెప్తే వీళ్ళు రాజకీయ నాయకులు ఎలాగవుతారు? అమ్మ ఇప్పుడు బండ బూ తిట్టాడమ్మ నన్ను, తట్టి అయ్యో నూరేళ్ళు వర్ధిల్లైన అంటానా? ఆ కాలంలో మనం ఉన్నామా? అప్పుడు ఎప్పుడో గాంధీ గారు చెప్పారు, ఓ దెబ్బ చెంప కొట్టినట్టయితే రెండో చెంప చూపించమని. ఇప్పుడు ఒక చెంప కొట్టినట్టయితే మొత్తం రెండు చెంపల మీద నాలుగు దెబ్బలు వాయిస్తే కానీ బతకలేము మనం, అంతే కదా. ఎవరైనా పొరపాటు అన్నట్టయితే ఆ పొరపాటు 10 సార్లు ఎత్తి చూపిస్తాం మనం, అలా లేకపోతే మనం బతకలేము. పొరపాటు ఎందుకయింది, నేరం ఎందుకయింది, గాయం ఎందుకయింది, గాయం ఎందుకు చేస్తావు, నీకేం హక్కు ఉంది? వాడు ఇప్పుడు తాట తీసివద్దు, మనకు ఆ హక్కు ఉందమ్మా. అలా అంత ఆ తెలివితేటలు మనం లేకపోతే ఇంట్లో మూసుకొని కూర్చోవాలన్నమాట. అంతేగాని బయట ప్రపంచంలో తిరగాలంటే అలాగైపోయింది ఈరోజు రాజకీయం. నాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు తీసుకుంటారేమో, అదే అన్యాయం చెప్తే టాచో చెప్పదెబ్బ చెప్పు తీసుకుంటూ ఇంకోసారి నీ జోలికి రాడు, ఇది నీకు కావాలా అది నీకు కావాలా, అక్కడ కేసు తీసుకోరాడు. తీసుకుంటారు కానీ ఏం జరగవు అక్కడ. అదే తీసుకుంటాడు, తీసుకొని ఉంచేస్తారు అంతే. అందువల్ల మనల్ని మనమే ప్రతిఘటించుకునేటువంటి రోజులు వస్తున్నాయి ముందు ముందుకి. ఏమైనా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు వచ్చినట్టయితే ఆవేశంతో కొన్ని మనల్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఆడవాళ్ళకి రక్షణ కలగవచ్చు, అది మగవాళ్ళకి కూడా పరిశ్రమలు ఇవన్నీ వచ్చి మరి సరికొత్త ప్రపంచాన్ని మన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి సృష్టించవచ్చు. ఆ రోజు రావాలని మనం కోరుకుందాం మనస్ఫూర్తిగా. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇవి ఈరోజు ఏపీ పాలిటిక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.